పదార్థాలు మిశ్రమ పదార్థాలు శుద్ధ పదార్థాలుగా ఉంటాయని, మళ్ళీ మిశ్రమాలు రెండు రకాలుగా అంటే సజాతీయ మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలుగా ఉంటాయని మీకు తెలుసు. ఒకసారి సజాతీయ మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలు అంటే మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. సజాతీయ మిశ్రమాలంటే ఒక మిశ్రమంలో ఉండేటువంటి అణుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా కలిసి ఉన్నట్లయితే ఆ మిశ్రమాన్ని సజాతీయ మిశ్రమం అంటాం. ఒకవేళ ఆ మిశ్రమంలోని అణుఘటకాలన్నీ ఏకరీతిగా కలిసిపోయి ఉండకుంటే వాటిని విజాతీయ మిశ్రమాలు అంటుంటాం. ఈ సజాతీయ మిశ్రమాలు అంటే రెండు లేదా ఎక్కువ పదార్థాలు కలిగినటువంటి సజాతీయ మిశ్రమాన్ని మనం ద్రావణం అంటున్నాం. ఈరోజు ద్రావణాల గురించి విపులంగా తెలుసుకుందాం. ఉదాహరణకు నిమ్మరసం, మనం ఎండాకాలంలో అయితే దీనిని తాగి ఆనందిస్తూ ఉంటాం. ఈ నిమ్మరసంలో నీరు, చక్కెర, ఉప్పు, నిమ్మకాయ వీటిని కలిపి తయారు చేస్తాం. ఈ నిమ్మరసాన్ని మనము ఒక టేబుల్ స్పూన్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని సేవిస్తే ఒక రుచి ఉంటుంది, ఒక నిమ్మరసం అనేటువంటి తాగినటువంటి తృప్తి వస్తుంది. మరి ఈ తృప్తి ఆ గ్లాసే కాకుండా ఆ నిమ్మరసం అంతటా, ఇది ఎంతైతే తీసుకుంటారో అంతా కాకుండా మిగతా అంతా కూడా ఆ యొక్క రుచి మీరు ఆస్వాదిస్తారు. మరి ఇలా ఆ సజాతీయ మిశ్రమంలోని అణుఘటకాలన్నీ కూడా మనం కంటితో చూడలేని విధంగా సంయోగం చెంది ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే ద్రావణాలు అంటున్నాం. ద్రావణాలు అంటే ఒకసారి చూద్దాం. ద్రావణం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిగినటువంటి సజాతీయ మిశ్రమాన్నే మనం ద్రావణం అంటున్నాం. ఉదాహరణకు చక్కెర ద్రావణం, ఉప్పు ద్రావణం. ద్రావణం ఏ రూపంలోనైనా ఉంటుంది, ఘన, ద్రవ, వాయు రూపాల్లో. ద్రావణం అనేటువంటిది రెండు అణుఘటకాల కలయిక, ద్రావితం, ద్రావణి. ద్రావితం అంటే ద్రావణంలో గల తక్కువ పరిమాణంలో కరిగినటువంటి పదార్థం. మరి ద్రావణి అంటే ఎక్కువ పరిమాణంలో ఉండి కరిగించుకునేటువంటి పదార్థాన్ని ద్రావణి అంటాం. ఎక్కువగా మన ఈ ద్రావణాలలో నీరు ఏ రకమైనటువంటి పదార్థాన్నైనా కరిగించుకుంటుంది, అందుకే దీనిని చాలా మట్టుకు ద్రావణిగా, సార్వత్రిక ద్రావణి అని అంటాం. యూనివర్సల్ సాల్వెంట్ నీటికి గల పేరు. ఉదాహరణ చూసినట్లయితే చక్కెర ద్రావణంలో చక్కెర తక్కువ పరిమాణంలో ఉంటుంది కనుక దాన్ని ద్రావితమని, ఎక్కువ పరిమాణంలో ఉండే నీటిని ద్రావణి అని అంటాం. టింక్చర్ అయోడిన్ ద్రావణంలో మనకు అయోడిన్ ద్రావితంగాను ఆల్కహాల్ ద్రావణిగాను ఉంటుంది. అదేవిధంగా శీతల పానీయాలలో కార్బన్ డైఆక్సైడ్ ద్రావితంగాను, నీరు ద్రావణిగాను ఉంటుంది. కీలక పదాలు ద్రావణం, ద్రావణి, ద్రావితం. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ద్రావణాలన్నీ మిశ్రమాలు, కానీ మిశ్రమాలన్నీ ద్రావణాలు కావు. ఎందుకు? ద్రావణాలు మరికొన్ని ఉదాహరణలతో వివరించి ద్రావితం, ద్రావణులను తెలుపుతాం.